కూరని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే మనకు కావలసిన మసాలా అంతా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం అంత ధనియాల పొడి, ఇంకా నేను సాధారణంగా వేసే పొళ్ళన్నీ ఇందులో వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి. మీకు ఘాటు కావాలి అంటే మన కారం పొడి కంటే రంగు చక్కగా ఉంచడం కోసం ఇందులో తెల్ల మిరియాల పొడి అది కూడా వేసుకున్నాను. దీంట్లో పచ్చి బఠానీలు కూడా వేసేసుకున్నాను. ఈ పచ్చి బఠానీలు కూడా వేసి దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసి దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మరికొంచెం మిగిలిన వెన్నని కూడా వేసేసుకుందాం. వేసుకొని దీన్ని ఈ వెన్నలో మరి కొంచెం సేపు వేయించుకుందాం. అయితే మనం దీంట్లో ఉప్పు కనుక కరెక్ట్గా వేస్తే ఈ మెంతి కూర, ఈ బఠానీ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో పన్నీర్ కూడా వేయబోతున్నాం. ఈ బఠానీలు, ఈ ఆకుకూర చక్కగా గ్రీన్గా ఇలా వేయించుకొని దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసేసుకుందాం. ఇందులో ఉప్పు వేసి ఒక గ్రేవీ, ఒక కూరకి ఒక శక్తి రావడం కోసం మనం జీడిపప్పు పొడి, జీడిపప్పు పొడి వేయగానే మనం దాంట్లో తేమ ఏది పడ్డా కొంచెం చిక్కదనం ఇస్తుంది. ఈ జీడిపప్పు పొడి వేసి నీళ్లు వేసుకోవడం కంటే మనకి మంచి టేస్ట్, అలాగే చూడటానికి కూడా బాగుండడం కోసం పాలు పోసుకుంటే బాగుంటుంది. ఇందులో జీడిపప్పు పొడి కొంచెం వేసేసుకున్నాను. దీన్ని హోటల్లో చేసినప్పుడు ఈ జీడిపప్పు పొడి కంటే కోవా, పాలకోవా ఉంటుంది కదా, దాన్ని తురుము వేసుకున్నా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మన పాలు వేసుకొని మనం కలిపేసుకుందాం. దీంట్లో మన పన్నీరు ముక్కలు ఏవైతే ఉన్నాయో ఈ పన్నీరు ముక్కల్ని కూడా వేసి చక్కగా వీటిని కలుపుకొని కావాలంటే కొన్ని నీళ్లు కూడా పోసి మనకి ఎంత చిక్కగా ఉండాలో అంత చిక్కగా చేసుకొని ఆ ఉప్పుతోటి మనం రుచి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులో కొన్ని పాలు పోసినా ఆ కొంచెం అంత ఆ జీడిపప్పు పొడి వల్ల మనకి మంచిగా ఆ మలాయి మలాయిలా మంచి ఎఫెక్ట్ వచ్చింది. కానీ ఇంకా మనం క్రీమ్ వేయలేదు. ఆ క్రీమ్ వేసి దీంట్లో మరింత శక్తిని, అంటే మరింత ఆ క్రీమీ టెక్స్చర్ని తీసుకుందాం. ఎందుకంటే దీన్ని ముఖ్యంగా రొట్టెలతోటి ఇలా తింటుంటే ఇలా నోట్లో కరిగిపోవాల్సిందే. ఒక్క నిమిషం పాటు ఈ పన్నీర్ని కూడా ఇందులో ఉడకనిద్దాం. మలాయి మటర్ పన్నీర్ రెడీ అయిపోయింది. లాస్ట్లో మన క్రీమ్, ఈ క్రీమ్ని కొంచెం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఇందులో వేసుకొని మనం ఇంకా మరింత రిచ్గా చేసేసుకుందాం. క్రీము వేసిన తరువాత దీన్ని మరీ ఎక్కువగా మనం కుక్ చేయము, కొంచెంగా కుక్ చేస్తే సరిపోతుంది. పర్ఫెక్ట్గా రెడీ. సో మరి మన కూర రెడీ అయిపోయింది. మరి చెప్పాను కదా, ఇలా క్రీమీ క్రీమీగా, సిల్కీ సిల్కీగా ఈ పన్నీర్ ముక్కలు కూడా ఇలా చిన్నగా కట్ చేయడానికి కారణం చూడండి, ఇప్పుడు మనం వేసుకున్నప్పుడు ఈ మంచి సిల్కీ సాస్లో ఈ పన్నీర్ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇప్పుడు దీన్ని తింటే ఆహా, ఎంతో రుచి. మనం మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు వేసాం, రెండింటి మంచి టేస్ట్ వచ్చేసింది. అలాగే వెన్నలో మంచిగా కుక్ చేసాం, ఆలస్యం ఎందుకు. ఇలాంటి కూరలు ముఖ్యంగా మనం రొట్టెలతో, ఇప్పుడు చపాతీ పరాటాలు అలాంటివి చేసుకున్నప్పుడు తినొచ్చు. చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాం. కట్ చేసి రెడీ ఉంచుకుందాం. మన గిన్నె కూడా వేడెక్కింది. దీంట్లో కొంచెం అంత నూనె వేస్తాం. నూనె వేడి అవుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా లైట్గా, ఏముంది, వెల్లుల్లిని దాని తల మీద ఒకటి టపక్కని కొడితే దాంట్లో రుచి అంతా బయటకు వస్తుంది. కొన్నిసార్లు నా మాటలు నాకే అర్థం కాదు, వెల్లుల్లికి తల ఏంటి, దాని మీద కొట్టడం ఏంటి, దాంట్లో రుచి బయటికి రావడం ఏంటి, కొత్త కొత్త మాటలు నేనే కనుక్కుంటున్నాను. సో మరి ఈ వెల్లుల్లిని ఇలా కొట్టి పెట్టేసుకుందాం. ఇలా లైట్గా క్రష్ చేసి వేసుకుంటే అది పప్పులో కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ముందుగా తాలింపు వేసుకుందాం. మన ఆవాలు, ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత అందులో జీలకర్ర, ఇందులో ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. అలాగే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా. పచ్చిమిరపకాయలు ఎప్పుడు చిన్నగానే కాదు, కొంచెం మీడియం సైజులో ఉన్న ఇలా ఆకుకూరలు అలా తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఎందుకంటే తాలింపులో ఎండుమిరపకాయలు వేస్తాం, కానీ కారపు పొడి అది కాకుండా కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు తాలింపులో, మాటల్లో ఎండుమిరపకాయలు వేయడమే మర్చిపోయాను, వాటిని కూడా ఇందులో వేసేసుకుందాం. వేసి ఇందులో మన క్యారెట్ ముక్కలు వేసేసుకుందాం.
ఈ క్యారెట్ ముక్కలు కొంచెంసేపు దీంట్లో వేయించుకుంటూ ఇందులో మనం క్యారెట్తో ఉప్పు కూడా వేసుకొని దీంతో పాటు పసుపు కూడా వేసేసుకుందాం. ఈ పసుపు అన్నీ వేసి ఈ క్యారెట్ ముక్కల్ని లైట్గా వేయించుకుందాం. అయితే క్యారెట్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత వాటికి ఒక మంచి రుచి వస్తుంది. విదేశీ వంటల్లో కూడా చూస్తూ ఉంటాం, ఈ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి నూనెలో ఫ్రై చేయడం వల్ల ఈ క్యారెట్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇందులో మనం పొళ్ళు వేసుకుందాం. ముందు సోఫ్ పొడి. సోఫ్లో ఉన్న ఆ మంచి స్వీట్ ఫ్లేవరు ఈ క్యారెట్లో ఉన్న స్వీట్ ఫ్లేవర్తో మంచిగా అవుతుంది. ఇప్పుడు మనం ఆ చేదు వేసుకుందాం. కొంచెం అంత ధనియాల పొడి, అలాగే దీంట్లో మిరియాల పొడి కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేసి వీటన్నిటిలో మనం ఈ మెంతి కూర వేసుకుందాం. బంగాళదుంపకి ఇంకా టైం ఉంది, ఇంకా వేరే మసాలాలు ఏమీ అక్కర్లేదు. ఈ మెంతి కూర కూడా వేసి వేయించేసుకుందాం. క్యారెట్ అయితే పర్లేదు, కానీ మెంతి కూరని మూత పెట్టి కుక్ చేయకూడదు. కాబట్టి ఇలా ఓపెన్లో పెట్టి మనం కుక్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, రొట్టెలతో పాటు ఈ తినే కూరలా ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉందో. దీంట్లో కొంచెం అంత ఉప్పు కూడా వేసుకుందాం. ఆకుకూరల్లో కొంచెం ఉప్పు సహజంగా ఉంటుంది కాబట్టి ఇందులో చూసి కొంచెం ఉప్పు వేసుకోండి. వేసి దీన్ని చక్కగా ఈ విధంగా కలుపుకుందాం. ఆకుకూర మంచిగా వేగిన తర్వాత బంగాళదుంప కూడా వేసేసుకుందాం. చాలా సులభంగా సింపుల్గా క్యారెట్ మెంతి కూర కాంబినేషన్ని ఈరోజు తెలిసింది మీకు. చక్కగా చేసుకోండి, మరి తినండి. ఇలాంటి రుచిని మళ్ళీ మీరు దీంతోటి 2-3 కాంబినేషన్లు ట్రై చేసి బాగా నచ్చిన రెసిపీలు మీకేమైనా ఉంటే మాకు రాసి పంపించండి. తప్పకుండా మీ అద్భుతమైన వంటలు మనం వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకుందాం. ఇప్పుడు మన క్యారెట్ కూడా చక్కగా వేగి పర్ఫెక్ట్గా ఆకు కూడా మెరుస్తూ ఉంది. ఎందుకంటే మన ఆకుకూర మీ అందరికీ తెలుసు, అది పాలకూర కానివ్వండి మెంతి కూర కానివ్వండి కొంచెం అంత ఈ నూనెలో వేగితే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. మన బంగాళదుంప, ఈ ఆకుకూర, క్యారెట్ పర్ఫెక్ట్గా కలిసిపోయి 2 నిమిషాలు ఇటు పక్కన స్లోగా మగ్గనిద్దాం. ఈ లోపల మనం ఒక చపాతీ కూడా చేసుకుని దీంతోపాటు తినేద్దాం. రొట్టెలు సాఫ్ట్గా రావాలి అంటే మరి పిండి సాఫ్ట్గా ఉండాలి. తర్వాత ఇలా రుద్దేసుకుందాం. రుద్దేసుకునేటప్పుడు కూడా కొంచెం పిండి వేసుకొని రుద్దుకుంటే కింద అంటుకోకుండా ఇలా ఒక చేత్తో లైట్గా ఒక్కసారి ఇలా అనాలి, మళ్ళీ దాన్ని తిప్పాలి. తిప్పినప్పుడు అది చక్కగా మనకు కావలసిన షేప్లో వస్తుంది. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే మనకి రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. గుజరాత్లో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఈ రొట్టెల్ని ఇలా రుద్దితే మనకి మరో పక్క కనిపించే అంత సన్నగా చేస్తారు. రోట్లీ అని వాళ్ళు పెట్టే రొట్టెలు 15 ఈజీగా తినేయచ్చు. ఇంకా నేను చాలా పెద్దగా చేస్తున్నాను, వాళ్ళు చిన్నగా చేస్తారు. చిన్నగా చేసి దాన్ని మనం సన్నగా పేపర్ లాగా. సో మీరు కూడా ట్రై చేయండి. పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోండి. తర్వాత ఈ విధంగా చేసి రొట్టె ఎంత సన్నగా చేయగలుగుతారు అనేది మీరు ఒక పరీక్షలా చేయండి. చూడండి, ఇప్పుడు సన్నగా అయిపోయింది, ఇంకా సన్నగా చేయొచ్చా? అయితే ఈ రొట్టె ఎంత పెద్దగా చేయగలుగుతామో చూసి తర్వాత దీన్ని వేడి వేడి మంటపై మనం 2 పక్కల లైట్గా కాల్చేసుకున్నాం అనుకోండి, చక్కగా రుమాలి రొట్టెలా మనకి సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మంట ఎక్కువగా ఉంది, సన్నగా ఉన్న రొట్టె దీని పైన పడగానే చక్కగా కాలిపోతుంది. ఇదే లెక్కలో మనం పులకాలు కూడా చేసుకోవచ్చు. కానీ ఇంత సన్నగా చేసిన పేపర్లాగా ఇది సాఫ్ట్గా ఉండేదే మన గొప్పతనం. ఎప్పుడైనా పిండి సాఫ్ట్గా ఉంటే మన రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా నన్ను అడిగితే మరీ ఎక్కువసేపు కాల్చేస్తున్నాను, చాలా ఫటాఫట్ అవ్వాలి మరి పర్ఫెక్ట్గా మంచి రంగు వచ్చేంత వరకు. దీన్ని మనం రుమాలి రొట్టెలా చక్కగా ఫోల్డ్ చేసుకొని తింటే, అదే కనుక కొంతరు దీన్ని ఇలా మంట పైన కూడా వేసి దాన్ని 2 పక్కల లైట్గా కాల్చేసుకుంటారు. దీన్ని మనం కొంచెం చిన్నగా చేసుకుంటే మంచి పూరిల్లా పొంగే అవకాశం ఉంది. చూడండి, ఇలా చేసుకున్నా ఇలా పేపర్లా చక్కగా ఉంటాయి. చేసిన వెంటనే దాన్ని ఒక గుడ్డలో చుట్టి పెడతారు, సాఫ్ట్గా ఉండడం కోసం, గాలి ఎక్కువగా తాకకుండా ఉండడం కోసం. సో మరి మనం చేసుకున్న ఈ బంగాళదుంప, మన క్యారెట్ కూర కూడా రెడీ అయిపోయింది. దీన్ని కూడా మనం చక్కగా వడ్డిచ్చేసుకొని ఈ రొట్టెలతో పాటు తినేద్దాం. చూడండి, మన క్యారెట్, మెంతి కూర, ఈ బంగాళదుంప మరి తినేద్దామా?